బిగ్ బాస్ సీజన్ 7 మొదలైంది. కొత్త కంటెస్టెంట్స్, కొత్త రూల్స్తో ఉల్టా పుల్టా సీజన్ సరికొత్తగా సాగింది. దాదాపు ఇప్పటి వరకు మనం ఊహించినట్టుగానే కంటెస్టెంట్స్ ఎంపిక జరిగింది. డాన్స్ పాటలతో ఒక్కో కంటెస్టెంట్స్ ఏవి చాలా పవర్ఫుల్గా తీర్చిదిద్దారు మేకర్స్. ఈసారి హౌజ్లోకి వెళ్ళిన ఏ కంటెస్టెంట్స్ కన్ఫర్మ్ కాదంట. ఎవరైతే పవర్ అస్త్రాన్ని తమ పర్ఫార్మెన్స్తో సాధిస్తారో వారే హౌస్మేట్గా బిగ్ బాస్ హౌజ్లో ఉంటారట. అప్పటి వరకు మామూలు కంటెస్టెంట్స్ అని హోస్ట్ నాగార్జున చెప్పాడు. బిగ్ బాస్ హౌజ్లో ఈసారి సోఫాలు, ఫర్నిచర్ ఏమీ లేవు. అవి కావాలంటే టాస్క్లు ఆడి గెలుచుకోవాల్సిందేనట. అయితే హౌజ్లో కొత్తగా 3 బెడ్రూమ్లు డిజైన్ చేశారు. అవి విఐపి బెడ్రూమ్, డీలక్స్ బెడ్రూమ్, స్టాండర్డ్ బెడ్రూమ్. ఇక బిగ్ బాస్ హౌజ్లోకి మొట్టమొదటి కంటెస్టెంట్గా ప్రియాంక జైన్ వెళ్ళింది. అయితే తను వెళ్ళగానే నాగార్జున ఒక టాస్క్ ఇచ్చాడు. ఒక సూట్ కేస్ ఇచ్చి దానిని ఎవరికి కనబడకుండా దాచేయమనగా తను హౌజ్లోని జైల్లో ఉండే వాష్రూమ్లో దానిని దాచేసింది. అయితే హోస్ట్ నాగార్జునకి కొత్త పవర్స్ వచ్చాయి. హోస్ట్ ఎప్పుడైనా ఎలా అయినా రావడానికి హోల్ గ్రామ్ దర్శనని తీసుకొచ్చారు బిగ్ బాస్ మేకర్స్. అయితే సెకండ్ కంటెస్టెంట్గా యాక్టర్ శివాజీ వచ్చాడు. మూడవ కంటెస్టెంట్గా సింగర్ దామిని వచ్చేసింది. తాజాగా దామిని పాడిన కొండపొలం సినిమాలోని ధమ్ ధమ్ అనే పాటకి నేషనల్ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. ఇలా నేషన్ ప్రౌడ్ మూమెంట్ ఇచ్చిన దామినిని సెలెక్ట్ చేశారు మేకర్స్. నాలుగవ కంటెస్టెంట్స్గా ప్రిన్స్ యావర్ ఎంట్రీ ఇచ్చాడు. శుభశ్రీ ఐదవ కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చింది. షకీలా, కొరియోగ్రాఫర్ సందీప్, యూట్యూబర్ టేస్టీ తేజ, నటి రతికా రోజ్, నటుడు గౌతమ్ కృష్ణ, నటి కిరణ్ రాథోడ్, రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్, సీరియల్ హీరో అమర్దీప్, ఇలా మొత్తంగా 14 మంది కంటెస్టెంట్స్ హౌస్లోకి వెళ్లారు. ఇక 15వ కంటెస్టెంట్స్ గురించి సీక్రెట్ రూమ్లో ఉన్నాడా లేదా మామూలుగా తీసుకొస్తారా తెలియాల్సి ఉంది. సమంత విజయ్ దేవరకొండ చేసిన ఖుషి సినిమా ప్రమోషన్స్లో భాగంగా విజయ్ దేవరకొండ గెస్ట్గా వచ్చాడు. హౌజ్లోని కంటెస్టెంట్స్తో కాసేపు మాట్లాడి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత 15వ కంటెస్టెంట్స్ రాబోతున్నాడని నాగార్జున అనగానే జాతిరత్నాలు హీరో నవీన్ పులిశెట్టి వస్తాడు. అది చూసి నువ్వేంటి ఇక్కడ, నువ్వు వెళ్తున్నావా హౌజ్లోకి అనగానే అవునని నవీన్ పులిశెట్టి అంటాడు. ఇక అంతే, ఎట్లా భరించాలో ఏమో అన్నాక నవీన్ లోపలికి వెళ్తాడు. ఇక కొత్త కంటెస్టెంట్స్తో, కొత్త రూల్స్తో మొదటి రోజు అందరినీ పరిచయం చేసిన బిగ్ బాస్ తర్వాతి ఎపిసోడ్లలో ఎలా ఉంటుందో చూడాలి మరి.